యాజ్ ఎ డైరెక్టర్ శైలేష్ డైరెక్టర్ మీకు ముందే తెలుసా, అంటే హీరో ముందు ఫిక్స్ చేయారా డైరెక్టర్ ముందు ఫిక్స్ చేయారా ఈ సినిమాకి? అర్థం కాలేదు, ఏమన్నారు? ఈయన డైరెక్టర్ అని మీకు తెలుసా ఫస్ట్ ఈ సినిమాకి మీరు ఒప్పుకునేటప్పటికి? అతనే వచ్చి కథ చెప్పాడు నాకు. ఓకే, అయితే హీరో ఈయనని ముందు మీకు తెలుసు ఉంటదిగా? యా, నేను అనుకోనే వెళ్ళాను. ఓ, ఈయన అనుకోనే వెళ్ళారు ఆ కథకి పర్ఫెక్ట్ ఈయననే అనుకున్నారు, ఎందుకని అనిపించింది విశ్వకే కరెక్ట్ అని? నేను విశ్వక్ని ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసింది నగరానికి ఏమైంది మూవీ అప్పుడు, ఐ బీన్ టెలింగ్ ద సేమ్ థింగ్. సో నేను నగరానికి ఏమైంది చూసి మా కో బ్రదర్తో మహబూబ్ నగర్లో బయటకు వచ్చాను. వచ్చి వీడితో పనిచేయాలి, చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు ఎవడో అని చెప్పా ఆ రోజు. ఐ రిమెంబర్ స్టిల్ టెల్లింగ్ హిమ్ లైక్ యూనో. దెన్ తర్వాత స్టక్ హిస్ పర్ఫార్మెన్స్ అట్లా లోపల కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను పర్ఫార్మెన్స్. బాగా చేస్తున్నాడు, ఇంటెన్సిటీ ఉంది అని అర్థమైంది. దాని తర్వాత మళ్ళీ స్పెసిఫిక్గా విశ్వక్నే మైండ్ లో పెట్టుకొని రాయాలి కథ. బట్ కథ రాస్తున్నప్పుడు ఇట్ ఇవాల్వ్ లైక్, ఒక నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎవరిని మైండ్ లో పెట్టుకొని రాయను. సో వెన్ యూ స్టార్ట్ రైటింగ్ ఒక హాఫ్ త్రూ వెళ్ళిన తర్వాత యూ స్టార్ట్ సీయింగ్ సమ్మన్, ఎవరో ఒకరికి అనిపిస్తుంటారు. అందులో ఫస్ట్ నాకు కనిపించింది విశ్వకే. సో ఐ జాటెడ్ డౌన్ ఆప్షన్ పెట్టుకున్నాను, విశ్వక్ ఇస్ ప్రైమరీ ఆప్షన్ ఫర్ మీ. బట్ ఐ డోంట్ నో విశ్వక్ పని చేస్తాడో చేయడో తెలీదు, డైరెక్షన్ చేస్తున్నాడో అని విన్నాను అప్పుడే. మరి యాక్టింగ్ చేస్తాడో లేకపోతే డైరెక్షన్ లో కంటిన్యూ అవుతున్నాడో, డైరెక్షన్ యాక్టింగే చేస్తాడో, ఐ డోంట్ నో. సో ప్రైమరీ ఆప్షన్ గా పెట్టుకొని దాని తర్వాత నాని నేను అని ప్రశాంతి గారు అందరు కలిసినప్పుడు వి సాట్ డౌన్ ఆప్షన్ డిస్కస్ చేసినప్పుడు అందరు యునానిమస్ గా విశ్వక్ అయితే బాగుంటాడు అనుకోవడం జరిగిన తర్వాత నేను వెళ్ళా విశ్వక్ దగ్గర. ఓకే, అండ్ మీరు డైరెక్టర్ గా చేశారు, హీరోగా చేశారు. సో ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఇది ఇలా కాదు ఇలా తీస్తే బాగుంటుంది అని సజెషన్స్ ఎప్పుడైనా వచ్చినాయి? అసలు అలాంటి డిస్కషన్స్ వచ్చినాయా? అసలు చెప్పారని తీసుకోలేదు నా వచ్చినాయా శైలేష్ గారు? అసలు ఊరినట్టునండి. యాక్చువల్లీ అది ఆ భయం నాకు కూడా ఉండేది ఫస్ట్, మనో డైరెక్టర్ కదా ఏమన్నా చేయబెడతాడేమో, ఎట్లా హ్యాండిల్ చేయాలి అని ప్రిపేర్ అయి ఉండే. బట్ ఒక్కసారి కూడా సెట్ లో ఒకసారి కూడా అవల, అది ఏదైతే డిస్కషన్స్ జరిగిందో అది స్క్రిప్ట్ టైమ్ లోనే అయిపోయింది. ఆ టైంలోనే తన క్వశ్చన్స్ అడిగేశాడు, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. కొన్ని ప్లేసెస్ లో మేము ఇద్దరం విజన్ ఒక అలైన్మెంట్ లో లేదు అన్నప్పుడు వి ఫౌండ్ అ కామన్ గ్రౌండ్, ఇద్దరు ఎక్కడైతే మనం అగ్రిమెంట్కి వస్తున్నామో దేర్ వీ విల్ టేక్ ఇట్ అని చెప్పి ఆ డిస్కషన్ అంతా అయిపోయింది. స్క్రిప్ట్ డిస్కషన్ జరిగేట టైంలోనే అయిపోయింది, వర్క్ షాప్స్ టైంలోనే అయిపోయింది. సెట్కి వెళ్ళిన తర్వాత నేను ఏదైతే తీయాలనుకున్నానో అదే తీసాను. ఓకే, ఎందుకని అసలు ఒక్క సజెషన్ కూడా ఇవ్వకపోవడానికి? తీయదు కదా, అది ప్రొఫెషన్, అది ప్రొఫెషనల్ కాదు. అసలు అనిపించిందా ఎక్కడైనా ఇలా చెప్పుకుంటే బాగుండేది అని? యాంకరింగ్ ఎట్లా చేయాలో చెప్పడం ఎంత అన్ప్రొఫెషనల్! ఆయన డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఆయనకి డైరెక్షన్ చేయమని చెప్పడం కూడా అంతే అన్ప్రొఫెషనల్. అంత కావాలని నేను డైరెక్షన్ చేసుకోవాలి. వెన్ ఐఎమ్ యాక్టర్ ఐఎమ్ అసలు ఎక్కడైనా అనిపించిందా ఏదైనా సీన్ లో చెప్పాలని? అట్లుంటే నేను సినిమా సినిమా విని నమ్మి కంప్లీట్ గా నమ్మి ఇచ్చేసిన, నా బాడీ ఇచ్చేసిన ఆయనకి. ఆయన ఏం చెప్తే తింటా. కలిసి వచ్చినది కానీ సో ఆ టైంలో చెప్పేశా. అంటే ఆయన యాక్షన్ కరెక్ట్గా, మత పెద్ద స్ట్రెస్ కూడా లేదు కదా, ఆయన ఏం చెప్పిండో చేసేసి మళ్ళీ వెళ్ళి అలా చైర్ మీద కూర్చోవచ్చు. అదే మంచిగా అంతే, చొక్కా ప్యాంట్ వేసుకుని నేను చెప్పింది చేశా. లైక్ చాలా రోజుల తర్వాత ఇన్ని సినిమాల తర్వాత సుఖపడ్డ సినిమా ఇది, అందరు చాలా కష్టపడ్డా అనుకుంటున్నారు కానీ చాలా ఈజీగా అయిపోగొట్టా. ఎందుకంటే ఎక్కువ సార్లు పనిచేయనివాడు, ఎక్కువ టేకులు కాదు, ఎక్కువ యాక్టింగ్ అయిపోయాడు. ఆయనకి ఎంతవరకు కావాలో అంతే తీసుకునేటోడు. ఇప్పుడు లాంగ్ షాట్ లో సగము ఇంటర్ కట్ చెప్పేసి మిడ్ లోకి వచ్చేది కంటిన్యూ చేస్తుండే, కానీ లాంగ్ లో ఒకసారి మొత్తము, మిడ్ లో ఒకసారి మొత్తము, క్లోజ్ లో ఒకసారి మొత్తం అట్లా తీసుకొని ఎనర్జీ ఎప్పుడు వేస్ట్ చేయలేదు. ఇప్పుడు మనకున్న ఎనర్జీని చాలా వైజ్ గా, చాలా నీట్ గా, చాలా మంచిగా యూజ్ చేయడం అనేది చాలా తక్కువ డైరెక్టర్లకు ఉంటది. సో తరుణ్ హ్యాడ్ దిస్ అండ్ దాని తర్వాత మళ్ళా మనోడు కూడా. దిస్ పీపుల్ ఎడిట్ ఫిల్మ్ ఆన్ సెట్, డబ్బులు ఉన్నాయి, కెమెరా ఉంది, జనాలు ఉన్నారు, మనకి కాదు కదా డబ్బులు, లేకపోతే మన ఆడ ఎనర్జీనే కదా అన్నట్టు ఇష్టం ఉన్నట్టు సేఫ్టీ కోసం ఎక్కువ ఎక్కువసార్లు చేపించకుండా వాళ్ళకి ఎంత కావాలో అంత క్లారిటీగా తీసుకోవడం అనేది ఇట్ సేవ్స్ లైక్ ప్రొడ్యూసర్స్ మనీ అండ్ యాక్టర్స్ ఎనర్జీ అండ్ ఎవ్రీవన్స్ టైమ్ ఆన్ సెట్. సీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే టైమ్ అనేది కూడా ఒక రిసోర్సే, సో ఇట్ డైరెక్ట్లీ ఈక్వేట్స్ టు మనీ ఆన్ ద సెట్. సో సేఫ్టీ గురించి అని చెప్పి నేను వాడతానో వాడనో తెలియని షాట్లు అయినా పర్లేదు, ఉంటుందిలే పడి ఉంటుంది అని తీస్తే ఇట్స్ నాట్ జస్ట్ వేస్టింగ్ టైం, మనీ వేస్ట్ అవుతుంది అండ్ ఆల్సో క్రియేటివ్ జ్యూస్. లైక్ క్రియేటివ్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక లెవెల్ ఆఫ్ టైం వరకు యూ కెన్ గివ్ దట్ జ్యూస్, ఆఫ్టర్ దట్ అది రన్అట్ అయిపోతుంది. ఆ టైం లోపలే మాక్సిమం అవుట్పుట్ తీసుకోవాలి యాక్టర్స్ అయినా సరే టెక్నీషియన్స్ అయినా సరే. సో వెన్ యూ బర్డన్ దెమ్ విత్ మోర్ వర్క్ విచ్ యు ఆర్ నాట్ ఈవెన్ ష్యూర్ అసలు వాడతారా లేదో అని తెలియని వర్క్ మీద ఎందుకు చేయాలి? అందుకని ఎడిట్ క్లియర్గా ఉంటే మా డిఓపి గారికి అయినా సరే యాక్టర్స్ అయినా సరే నాకు ఇదే కావాలి, నాకు ఇది ఇవ్వండి, అవసరం లేదు, దట్స్ ఇట్.